రైట్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు బద్వల్ ఉప ఎన్నిక రిజల్ట్స్ హోరెత్తిస్తుంది. అధికార వైసీపీ దూకుడుతో ముందుకెళ్తుంది. ఇప్పటికే వెలువడిన ప్రతి రౌండ్లోనూ వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధా గారు ఆధిక్యంలో ఏకంగా ఒకటి కాదు రెండు కాదు వేల సంఖ్యలో ఆధిక్యంతో ఆమె దూసుకెళ్తుంది. నాలుగు రౌండ్లు ఫలితాలు తేలగా ఇప్పటికే ఆమె 30,000కు పైగా ఆధిక్యంలో ఉన్నారు. ప్రతి రౌండ్లో ఇదే దూకుడు కొనసాగుతుంది. ఏకంగా మొదటి రౌండ్తోనే 9,000 ఓట్లతో ఆధిక్యంలోకి వచ్చేసింది. ఇక ఆ తర్వాత రౌండ్ రౌండ్కు 10,000గా పెరుగుతుంది. ఇక రాబోయే కొన్ని రౌండ్లలో భారీ స్థాయిలో మెజార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ అధికార వైసీపీ పార్టీకి లభించబోతున్నట్టుగా క్లియర్ కట్గా ఫలితాలు తెలిసిపోతున్నాయి. అందరూ ఊహించినట్టుగానే అనుకున్నారు వైసీపీ గెలుస్తుందని. కానీ మెజార్టీపై ఇప్పుడు అందరి ఉత్కంఠ. పక్క ప్రణాళికతో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్న తీరు, ఆయన కట్టు, ఆయన మాట ఇదిగో ఇలాంటి ఫలితాలకు నిదర్శనం. ప్రత్యర్థులు ఎన్ని దాడులు చేసినా, ఎంతవరకు నాశనం చేద్దాం పార్టీని అని ఎన్ని కుట్రలు పుణినా, దేవుడున్నాడు, ప్రజలకు మనసు ఉంది, ఆ మనసుతో ఆలోచించారు, నేడు అడుగులు వేస్తున్నారు. ఇక బీజేపీ టీడీపీ కలిసి కుయ్యెత్తు కుట్రలు పన్నారు. మేమంటే మేము, నువ్వంటే నువ్వు అన్న మాదిరిగా, ఒకడు వద్దంటే ఇంకోడు కావాలి అన్న మాదిరిగా రాజకీయాలు చేశారు. ఎన్ని రాజకీయాలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా చివరికి ఆ ప్రజలు ఇచ్చే తీర్పు వేల సంఖ్యలో మెజార్టీతో ముందుకెళ్తుందంటే ఇంకేం కావాలి అంటూ ఇప్పుడు వైసీపీ సంబురాల్లో ఉంది. ఏకగ్రీవం అవుతుందని అందరూ అనుకున్నారు ముందుగా బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నికపై. కానీ బీజేపీ పోటీకి దిగడం రసవత్తకరంగా మారింది. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ వెంకట సుబ్బయ్య గారు ఏకంగా 44,734 ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించితే, ఇప్పుడు ఆయన అకాల మరణం తర్వాత డాక్టర్ సుధా గారు మెజార్టీ చూడబోతే ఖచ్చితంగా 100,000కు తగ్గదు అనేదే సంకేతాలు వస్తున్నాయి. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఏదేమైనా వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం వెయిట్ చేయండి.